మై డియర్ ఫ్రెండ్స్, నేను మధు. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. అండ్ ఈరోజు టుడేలో నేను మీతో ఏం షేర్ చేసుకోబోతున్నాను అంటే, జాతీయ సైన్స్ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాం అండ్ దానికి సంబంధించి ఎలాగ స్పీచ్ చెప్పాలి అన్నది నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. అయితే అంతకంటే ముందుగా నేను మీకు కొన్ని టిప్స్ చెప్తాను అనమాట. అంటే స్పీచ్ చెప్పాలి అంటే అందరికీ బాగా మాట్లాడడం రాకపోవచ్చు. సో వాళ్ళ కోసం నేను 3 టిప్స్ చెప్తా. టిప్ నెంబర్ 1 వచ్చేసి, మీలో మీరు సెల్ఫ్ కాన్ఫిడెంట్గా ఉండాలి. అంటే నేను స్టేజ్ పై వెళ్ళి మాట్లాడగలను, ఖచ్చితంగా నేను మాట్లాడగలను అని మీలో మీరు ఫస్ట్ కాన్ఫిడెంట్గా ఉండాలి. టిప్ నెంబర్ 2 వచ్చేసి, మీరు స్పీచ్ చెప్పేటప్పుడు ఏ ఆకాశం వైపు లేదా భూమి వైపు చూడకోకుండా ఐ కాంటాక్ట్తో ఉండండి. అంటే అందరినీ ఆకర్షించే విధంగా మీ మాటలు అనేవి ఉండాలన్నమాట. అంటే నార్మల్గా అందరు చెప్పినట్టుగా కాకుండా కొన్ని ఎఫెక్టివ్ పాయింట్స్ అయితే తీసుకోండి. అండ్ టిప్ నెంబర్ 3 వచ్చేసి, మీరు ఎక్కువగా తడబడుకోకుండా మీరు ఏం చెప్పాలి అనుకుంటున్నారో దాన్ని మాత్రమే చెప్పండి. దిస్ ఈజ్ ఎనఫ్. ఓకే, ఇప్పుడు ఎలా చెప్పాలి అన్నది చూద్దాం. ఫస్ట్ వచ్చేసి, గౌరవనీయులైన ప్రధాన ఉపాధ్యాయునికి, ఉపాధ్యాయ బృందానికి నా యొక్క నమస్కారములు, మరియు నాతోటి విద్యార్థిని విద్యార్థులకు జాతీయ సైన్స్ దినోత్సవం శుభాకాంక్షలు. ప్రతి ఏటా మన భారతదేశంలో ఫిబ్రవరి 28న జాతీయ సైన్స్ దినోత్సవంగా జరుపుకుంటాం. అసలు ఈ రోజునే ఎందుకు జాతీయ సైన్స్ దినోత్సవంగా జరుపుకుంటాం? అసలు ఈ రోజు యొక్క ప్రాముఖ్యత ఏంటి? దీని కారకులు ఎవరు అన్నది ఇప్పుడు నేను మీతో పంచుకోబోతున్నాను. ఓకేనా? అలా చెప్పండి. నెక్స్ట్, వైజ్ఞానిక రంగంలో తొలి నోబెల్ అందుకున్న భారతదేశం ముద్దుబిడ్డ, ప్రతిష్టాత్మక భారతరత్న అందుకున్న తొలి విజ్ఞాన కిరటం, భారతదేశ ప్రతిష్టతను అంతర్జాతీయ స్థాయిలో ఇనుమడింపజేసిన వ్యక్తి ఎవరో కాదు, సర్ సివి రామన్. సివి రామన్ పూర్తి పేరు చంద్రశేఖర వెంకటరామన్. ఈయన చిన్న వయసులోనే ఎన్నో ప్రతిష్టాత్మక పరిశోధనలు చేసి తన అపార మేధాశక్తితో భారతదేశ కీర్తిని అంతర్జాతీయ స్థాయిలో నిలిపిన గొప్ప వ్యక్తి సివి రామన్. అంతేకాదు, విజ్ఞాన శాస్త్రంలో ప్రతిష్టాత్మక నోబెల్ బహుమతి సాధించిన తొలి ఆసియావాసిగా ప్రఖ్యాతగాంచిన వ్యక్తి సివి రామన్. ఆయన 1928 ఫిబ్రవరి 28న రామన్ ఎఫెక్ట్ను కనుగొనడంతో ఆ రోజును జాతీయ సైన్స్ దినోత్సవంగా భారతదేశంలో జరుపుకుంటాము. భారతదేశంలో ప్రతిష్టాత్మక అవార్డు అయిన భారతరత్నను ఇందుకు గుర్తుగా ఇవ్వడం జరిగింది. సర్ సివి రామన్ 1888 నవంబర్ 7న తమిళనాడులోని తిరుచారపల్లిలో చంద్రశేఖర్ అయ్యర్, పార్వతీ అమ్మాల్ దంపతులకు జన్మించారు. విశాఖపట్నంలో ప్రాథమిక విద్యను పూర్తి చేసిన రామన్ చిన్ననాటి నుంచి విజ్ఞాన శాస్త్ర విషయాలపై ఎంతో ఆసక్తి చూపించేవారు. తన తండ్రి కూడా భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుడు కావడంతో దానిపై మరింత కుతూహలం పెంచుకున్నారు. పాఠశాలలో తెలివైన విద్యార్థిగా పేరు సంపాదించుకున్న సివి రామన్ 12 సంవత్సరాలకే మెట్రికులేషన్, ఇప్పటి 10వ తరగతి పూర్తి చేశారు. అంతేకాకుండా ఫిజిక్స్లో బంగారు పథకాన్ని సాధించారు. ఆ తర్వాత మద్రాసు యూనివర్సిటీ నుంచి భౌతిక శాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ పట్టా అందుకున్న వ్యక్తిగాను, గోల్డ్ మెడల్ సాధించిన తొలి వ్యక్తిగాను చరిత్ర సృష్టించారు. 18 సంవత్సరాల వయసులో కాంతికి సంబంధించిన ధర్మాలపై రామన్ చేసిన పరిశోధనా వ్యాసాలు లండన్ నుంచి వెలువడే ఫిలాసఫికల్ అనే మ్యాగజైన్లో ప్రచురితమయ్యాయి. ఒకసారి ఇంగ్లాండ్ నుంచి తిరిగొస్తూ ఓడలో ప్రయాణిస్తున్నప్పుడు ఆకాశం, సముద్రం నీరు రెండూ నీలిరంగులో ఉండటాన్ని ఎంతో ఆసక్తిగా గమనించాడు. అప్పటిదాకా అనుకున్నట్లు సముద్రం నీరు నీలిరంగులో ఉండటానికి కారణం ఆకాశం కాదు, సముద్రం నీటి గుండా ప్రవహించేటప్పుడు కాంతి పరిక్షేపణం చెందడమే దీని ముఖ్య కారణం అని ఊహించాడు. కలకత్తా చేరుకోగానే తన సిద్ధాంతంను నిరూపించుకోవడానికి ద్రవాలు, వాయువులు, పారదర్శక ఘన పదార్థాల కాంతి పరిక్షేపణం గురించి పరిశోధనలు చేశారు. ఈ పరిశోధనలు చేసేటప్పుడు సివి రామన్కు యువ శాస్త్రవేత్తలైన కెఆర్ రామనాథన్, కెఎస్ కృష్ణన్ ఆయనకు అండగా నిలిచారు. 1927 భౌతిక శాస్త్ర విభాగంలో నోబెల్ బహుమతి పొందిన కాంప్టన్ ఎక్స్ కిరణాలు పరిశోధన నిజమైనప్పుడు కాంతి విషయంలోనూ అది నిజం కావాలంటూ ఆలోచనలో పడ్డాడు. ఆ నిజమైన ఆలోచనే రామన్ ఎఫెక్ట్కు దారితీసింది. అధునాతనమైన పరికరాలు లేకపోయినా తన ఆలోచనకు ప్రయోగ రూపంలో జవాబు లభిస్తుందని నమ్మకంగా ఉన్న రామన్ అనుకున్నట్లుగానే 1928 ఫిబ్రవరి 28న రామన్ ఎఫెక్ట్ను కనుగొన్నారు. పారదర్శకంగా అంటే ట్రాన్స్పరెంట్గా ఉండే ఘన, ద్రవ, వాయు పదార్థాల గుండా కాంతి ప్రసరించినప్పుడు అది తన స్వభావాన్ని మార్చుకుంటుందని రామన్ ఎఫెక్ట్ ద్వారా నిరూపించాడు. ఈ దృగ్విషయాన్ని 1928 మార్చి 16న బెంగళూరులో జరిగిన శాస్త్రజ్ఞుల సదస్సులో వెల్లడించారు. నాటి బ్రిటిష్ ప్రభుత్వం 1929 నైట్హుడ్ బిరుదుతో రామన్ను సత్కరించింది. రామన్ ఎఫెక్ట్ ఎంతో అసామాన్యమైనదని, కేవలం 200 రూపాయలు కూడా విలువలేని పరికరాలతో దృగ్విషయ నిరూపణ జరగడం అద్భుతమైనదని ప్రపంచ శాస్త్రజ్ఞులందరూ రామన్ను మెచ్చుకున్నారు. పరిశోధనను గుర్తించిన రాయల్ స్వీడిష్ అకాడమీ 1930 భౌతిక శాస్త్ర విభాగంలో ఆయనకు నోబెల్ బహుమతి ప్రదానం చేసింది. సైన్స్ విభాగంలో రామన్ చేసిన సేవలకు గుర్తుగా భారత ప్రభుత్వం ఆయనకు 1954 దేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నతో సత్కరించింది. చివరకు
చివరి వరకు భారతదేశంలో సైన్స్ అభివృద్ధికి పాటుపడిన సివి రామన్ 1970 నవంబర్ 21న తుది శ్వాస విడిచారు. చివరిగా, విజ్ఞాన శాస్త్ర సారాంశం ప్రయోగశాలల పరికరాలతో వికసించదు, నిరంతరం పరిశోధన, స్వతంత్రంగా ఆలోచించే శక్తి, ప్రవృత్తి ఇవే విజ్ఞాన శాస్త్ర సాగరాన్ని మదించి వేస్తాయి అని రామన్ అంటూ చేసిన ప్రయోగం నేటికీ ఆదర్శనీయమం. ఆయన చివరి రోజు వరకు నా మతం సైన్సు, జీవితాంతం ఆరాధిస్తా అని తుది శ్వాస విడిచారు. చివరిగా, మనందరం ఆయనను ఆదర్శంగా తీసుకుని మరిన్ని సమస్యాత్మక పరిశోధనలకు మార్గం సుగమం చేయాలని కోరుకుంటూ ఈ ప్రసంగాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. జై హింద్. సో ఇలాగైతే మీరు స్పీచ్ చెప్పడం వల్ల మీరు ఫస్ట్ ప్రైజ్ గెట్ చేసే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. సో ఫ్రెండ్స్, చూసారు కదా నేను చెప్పిన ఈ స్పీచ్ మీకు నచ్చినట్లయితే మరెందుకు ఆలస్యం, వెంటనే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంకా ఎలాంటి విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో కింద నాతో కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. నేను ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను. ఒకవేళ ఆ కంటెంట్ నాకు తెలిసినట్లయితే మీతో పంచుకోవడానికి 100% ట్రై చేస్తాను. అండ్ వన్ మోర్ థింగ్ గాయస్, మీరు నాతో కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే మీరు కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేయొచ్చు. సో నా ఐడి వచ్చేసి ది తెలుగు అట్ సిఎం4 అని ఉంటుంది. ఈ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఈ ఐడి సెర్చ్ చేసినట్టయితే నా కాంటాక్ట్ కనబడుతుంది. నా ప్రొఫైల్ ఫోటో కూడా అందులో ఉంటుంది, తెలుగు అని. సో మీరు అక్కడ నుంచి నాకు కాల్ చేయొచ్చు. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా తెలుగుకు సంబంధించి, లేఖలు కానీ స్పీచెస్ కానీ ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు నాతో కాంటాక్ట్ కావచ్చు. సో ఫ్రెండ్స్, చూసారు కదా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్.